नमस्ते, वेलकम टू वरंगल दर्शन डेली न्यूज़ की स्वागतम नेनु सीनत। బాలల హక్కులను పరిరక్షించి వారికి సమాజంలో సముచిత స్థానం కల్పించాలని ప్రభుత్వ చీఫ్ పశ్చిమ ఎమ్మెల్యే దాస్యం వినయభాస్కర్ అన్నారు. శుక్రవారం సుబేదార్లోని జిల్లా బాల్ రక్షా భవన్లో బాల్ రక్షక్ వాహనం ప్రారంభోత్సవం చేసిన అనంతరం ఏర్పాటు చేసిన సమావేశానికి డీసీపీఓ సంతోష్ కుమార్ అధ్యక్షతన నిర్వహించిన కార్యక్రమంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ బాలల రక్షణ సంరక్షణ విషయంలో తెలంగాణ ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తుందని, బాలల హక్కులను కాపాడేందుకు వివిధ శాఖల సమన్వయంతో పనిచేస్తుందని అన్నారు. రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో బాలల సంక్షేమ సమితి, రాష్ట్ర స్థాయిలో బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ ఏర్పాటు చేసి బాలల హక్కులకు భంగం కలగకుండా కృతనిశ్చయంతో పనిచేస్తుందని, ఆపదలో ఉన్న బాలబాలికల గురించి ఎవరైనా స్పందించి సమాచారం ఇస్తే త్వరితగతిన స్పందించేందుకు వాహనం అవసరం ఉన్నందున అన్ని జిల్లాలకు వాహన సౌకర్యం కల్పించేందుకు రాష్ట్ర మంత్రి కల్వకుంట్ల తారక రామారావు కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ సంస్థలను కోరగా స్పందించిన సంస్థలు రాష్ట్రంలోని అన్ని జిల్లాలకు వాహన సౌకర్యం కల్పించారని తెలిపారు. హనుమకొండ జిల్లాకు యశోద ఫౌండేషన్ ఆధ్వర్యంలో వాహన సౌకర్యం ఏర్పాటు చేయడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. ఆపదలో ఉన్న బాలబాలికలకు తక్షణ పునరావాసం కల్పించి బాలల స్నేహపూర్వక సమాజ నిర్మాణానికి కృషి చేయాలని ఆయన పిలుపునిచ్చారు. బాల్య వివాహాలు, బాలకార్మిక వ్యవస్థ నిర్మూలనకు కృషి చేయాలని, గుర్తింపబడిన ప్రతి బాలబాలికలను వెంటనే బాలల సంక్షేమ సమితి ముందు ప్రవేశపెట్టి సత్వర చర్యలు తీసుకోవాలని అన్నారు. చైల్డ్ వెల్ఫేర్ కమిటీ చైర్పర్సన్ అన్నమనేని అనిల్ చంద్రరావు మాట్లాడుతూ బాలల రక్షణ పరిరక్షణ ధ్యేయంగా చైల్డ్ వెల్ఫేర్ కమిటీ పనిచేస్తుందని, అన్ని శాఖల సమన్వయంతో మరిన్ని పునరావాస చర్యలు తీసుకుంటామని అన్నారు. ఇన్ఛార్జ్ జిల్లా సంక్షేమాధికారి కె మధురిమ మాట్లాడుతూ గ్రామస్థాయి నుండి జిల్లా స్థాయి వరకు అంచెల వారీగా కమిటీలు ఏర్పాటు చేసి బలోపేతం చేశామని, కార్యాచరణతో మరిన్ని సేవలు అందించేందుకు సిద్ధంగా ఉన్నామని అన్నారు. జిల్లా బాలల పరిరక్షణాధికారి పి సంతోష్ కుమార్ మాట్లాడుతూ ఆపదలో ఉన్న బాలబాలికల తక్షణ పునరావాసం కోసం 1098కు కాల్ చేయాలని, వారికి పునరావాస చీరలు అందించేందుకు బాలల పరిరక్షణ విభాగం, చైల్డ్ లైన్ మరియు సమన్వయ శాఖల అధికారులు అందుబాటులో ఉన్నారని అన్నారు. కార్యక్రమంలో చైల్డ్ వెల్ఫేర్ కమిటీ సభ్యులు డాక్టర్ పి సుధాకర్, పి హైమావతి, ఎస్ రాజేంద్ర ప్రసాద్, ఎన్సీఎల్పి డైరెక్టర్ బుర్ర అశోక్ గౌడ్, ప్రొటెక్షన్ అధికారులు ఎస్ ప్రవీణ్ కుమార్, ఏ సతీష్ కుమార్, చైల్డ్ లైన్ కోఆర్డినేటర్ ఎండి ఇక్బాల్ పాషా, రాగి కృష్ణమూర్తి, సఖీ అడ్మిన్ పి హైమావతి, బాలల పరిరక్షణాధికారులు ఎం మాధవి, ఎం శ్రీనివాసులు, చైతన్య, జి సునీత, పి విజయ్ కుమార్, టి సీత, సునీల్ బెజ్జంకి, ప్రభాకర్, జ్ఞానేశ్వరి, రమేష్ తదితరులు పాల్గొన్నారు. ప్రముఖ రచయిత అంపశయ్య నవీన్ 80వ జన్మదిన వేడుకల్లో పలువురు ప్రముఖులు పాల్గొని శాల్వాతో సన్మానించి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. ఇక దీని గురించి మరింత సమాచారం మా ప్రతినిధి భావన అందిస్తారు. ఈ రోజు అంపశయ్య నవీన్ గారి జన్మదినంతో పాటుగా ఈ రోజు గ్రంథాల ఆవిష్కరణ దిన సభను కూడా ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. మరి దీని గురించి మరింత సమాచారం మనతో పాటు చెప్పడానికి మనతో పాటు ఉన్నారు లయన్స్ క్లబ్ గవర్నర్ అయిన ముచ్చా రాజిరెడ్డి గారు. మరి వారితో మాట్లాడి మరిన్ని విషయాలను తెలుసుకుందాం. హలో సార్. నమస్తే, హ్యాపీ టు సీ యూ. థ్యాంక్ యూ సార్. మీకు సార్కి ఉన్న సంబంధం గురించి, అంటే మీకు సార్కి ఉన్న రిలేషన్ గురించి మాతో పాటు చెప్తారా? అంపశయ్య నవీన్ గారు మా ప్రాంతం సంబంధించిన వారు. వారు చాలా కాలం నుండి వారి నవలలు చదువుతూ తర్వాత వారిని మా స్కూల్ శ్రీనివాస రామానుజన్ కాన్సెప్ట్ స్కూల్కు వారిని చీఫ్ గెస్ట్గా పిలుస్తూ కూడా వారి ద్వారా వారి పిల్లలకు వారి యొక్క ఉపన్యాసం ద్వారా పిల్లల లోపల ఒక ప్రేరణ, లైఫ్ స్కిల్స్, తర్వాత విలువలతో కూడినటువంటి సమాజాన్ని పెంపొందించాలి, విలువలతో కూడినటువంటి విద్యార్థులను తయారు చేయాలనే అటువంటి విషయాల్లో వారు చాలా చక్కగా మా పిల్లలను తీర్చిదిద్దారు. ఆ విధంగా వారితో మాకు గత 15 సంవత్సరాల నుండి అనుబంధం ఉంది. నవీన్ గారు రాసినటువంటి నవలలో అత్యంత ప్రముఖమైనటువంటి నవల అంపశయ్య. ఇప్పుడు ఈ అంపశయ్య నవల చదివి వారి దాని ద్వారా సమాజానికి ఇచ్చినటువంటి సందేశంతో వారి ఇంటి పేరునే మర్చిపోయి అంపశయ్య నవీన్గా పేరు తీసుకొచ్చాము. మనందరం కూడా ప్రేమతో మనం అంపశయ్య నవీన్గా వారిని పిలుస్తూ ఉంటాము. అదేవిధంగా బాంధవ్యాలు అనే బుక్ కూడా వారు చాలా చక్కగా రాసి ఇందులో అనేక రకాల పాత్రలను చేసి బాంధవ్యాల యొక్క విలువల గురించి చాలా చక్కగా వారు తెలియజేశారు. ఈ నవల ప్రతి ఒక్కరు కూడా నిత్య జీవితంలో ఉపయోగపడుతుందని నా భావన. తమ మాటలతో ఎంతో మందికి స్ఫూర్తినిస్తూ, అంతేకాకుండా తను ఏదైనా మాట్లాడితే ఖచ్చితంగా ప్రతి ఒక్క మనసుకి హద్దుకునే విధంగా మాట్లాడతారు. వారెవరో కాదు, పొట్లపల్లి శ్రీనివాసరావు గారు ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు. వారితో మాట్లాడి మరిన్ని విషయాలను తెలుసుకుందాం. హాయ్ సార్.
నమస్తే సర్ మీకు నవీన్ గారితో ఉన్న సంబంధం గురించి చెప్తారా నవీన్ గారికి నాకు దాదాపు ఒక 35 సంవత్సరాలుగా పరిచయం ఉంది కాలేజీ మిత్రమండలి లోపట కాలేజీ సోదరులతో పాటు నవీన్ గారిని చూడడము ఆయన మిత్రమండలికి రెండో కన్వీనర్ గా ఉన్నారు మొదటి కన్వీనర్ వరవరరావు గారు అయితే రెండో కన్వీనర్ నవీన్ గారు అట్లా నవీన్ గారితోనే ఏర్పడినటువంటి బాంధవ్యం ఇప్పటిదాకా కొనసాగుతూనే ఉంది అది నవీన్ గారితో ఉన్నటువంటిది రెండోది ఏంటంటే ఆయన నవల రచయితగా ఇవాళ ఒక సుప్రసిద్ధ నవల రచయిత నాకు తెలిసి 60 సంవత్సరాలుగా సాహిత్య రచన నవల రచనలు చేస్తున్నటువంటి వాళ్ళు ఏ కొద్ది మంది మాత్రమే మిగిలి ఉన్నారు కానీ అవిశ్రాంతంగా రాస్తున్నటువంటి ఇప్పటివరకు రాస్తున్నటువంటి వ్యక్తులలో నవీన్ గారు మాత్రమే అంపశయ్య తర్వాత కూడా ఆయన ఇప్పటివరకు ప్రతి సంవత్సరము అనేక నవలలు రచించి సాహిత్య తెలుగు సాహితీ జగత్తును సుసంపన్నం చేస్తున్నటువంటి వ్యక్తులు ఒకరు అందుచేతనే ఆయన ఒక సందర్భంలో నేను అన్నాను తెలుగు నవలకు అందమైన ముఖ చిత్రం ఎవరంటే అంపశయ్య నవీన్ గారని అట్లాంటి అంపశయ్య నవీన్ గారు ఇవాళ వరంగల్లో ఉండడం మన అదృష్టం వరంగల్ వాసిగా కూడా నేను గర్విస్తున్నా సాహిత్య అభిమానిగా కూడా నేను గర్విస్తున్నా సో చూశారు కదా అంపశయ్య నవీన్ గారి జన్మదిన వేడుకల్లో భాగంగా ఈ రోజు మనం లయన్స్ క్లబ్ గవర్నర్ అయిన ముచ్చ రాజరెడ్డి గారితో అలాగే పుట్లపల్లి శ్రీనివాసరావు గారితో కూడా మనం మాట్లాడడం జరిగింది ఆయన రాసిన నవలలు ఏవైతే ఉన్నాయో అవి నిజ జీవితంలో జరిగిన ఎన్నో సంఘటనలు ఎంతోమంది జీవితాల్లో జరిగే ఒక నిజమైన కథలను ఆయనే ఇన్స్పైరింగ్గా తీసుకొని రాయడం జరుగుతుంది ఇలాంటివి ఇప్పుడు పబ్లిష్ అవ్వడం వల్ల ఎంతోమంది చైతన్య పరులు అవుతారు అని వారు మనతో చెప్పడం కూడా జరిగింది సో ఇది ఇక్కడ ఉన్నటువంటి పూర్తి సమాచారం కెమెరామెన్ శివ సందీప్తో భావన వరంగల్ దర్శన్ వరంగల్ శివనగర్లోని ఏకశిలా డిజి స్కూల్లో క్రిస్మస్ వేడుకలు ఘనంగా జరిగాయి వరంగల్ శివనగర్లోని ఏకశిలా డిజి స్కూల్లో అంగరంగ వైభవంగా క్రిస్మస్ వేడుకలు నిర్వహించారు క్రిస్మస్ యొక్క విశిష్టతను తెలుపుతూ ఘనంగా వేడుకలు నిర్వహించారు కార్యక్రమంలో పిల్లలు వివిధ వేషధారణతో ఆటపాటలతో అలరించారు ఇందులో శాంటా క్లాస్ వేషధారణ ప్రత్యేకంగా ఆకర్షణగా నిలిచింది ఈ సందర్భంగా ఏకశిలా విద్యా సంస్థల చైర్మన్ గౌరు తిరుపతి రెడ్డి విద్యార్థిని విద్యార్థులకు మరియు ఉపాధ్యాయులకు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు ఈ సందర్భంగా పాఠశాల డైరెక్టర్ బేతి కొండల రెడ్డి మాట్లాడుతూ జీసస్ యొక్క గొప్పదనాన్ని మతభేదాలు ఉండకూడవని దైవ చింతనను శాంతియుత ద్యోతలుగా ప్రజలు మెలగాలని అదే విజయాలకు నాంది అని తెలియజేస్తూ క్రైస్తవ మత బోధకులు ప్రశాంతతను కలిగి ఉంటారని అందరూ కూడా ప్రభు విధానాలను అనుసరించాలని తెలిపారు వేషధారణతో ఆటపాటలతో ఆకట్టుకున్న పిల్లలకు బహుమతులు అందజేశారు ఈ కార్యక్రమంలో పాఠశాల డైరెక్టర్ బేతి కొండల రెడ్డి వైస్ ప్రిన్సిపాల్ లవకుమార్ ఉపాధ్యాయులు విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు మహబూబాబాద్ జిల్లా ఎస్పీ నంద్యాల కోటిరెడ్డికి ఐపీఎస్ హోదా వచ్చిన నేపథ్యంలో శుక్రవారం హైదరాబాద్లోని మంత్రుల నివాసంలో రాష్ట్ర గిరిజన స్త్రీ శిశు సంక్షేమ శాఖల మంత్రి సత్యవతి రాథోడ్ను ఆయన సతీసమేతంగా మర్యాదపూర్వకంగా కలిశారు మంత్రి సత్యవతి రాథోడ్ కోటిరెడ్డి ఐపీఎస్కి శుభాకాంక్షలు తెలిపారు మరింత సమర్థవంతంగా పనిచేసి జిల్లాలో శాంతి భద్రతలు పటిష్టంగా అమలు చేయాలని గొప్ప పేరు తెచ్చుకోవాలని ఆకాంక్షించారు వర్ధన్నపేట ఎమ్మెల్యే ఆరూరి రమేష్ హన్మకొండ ప్రశాంత్ నగర్ లోని నివాసంలో కుటుంబ సభ్యులతో కలిసి వేద పండితుల మంత్రోచ్చరణల మధ్య సుదర్శన హోమాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా వర్ధన్నపేట నియోజకవర్గ ప్రజలు ఎల్లప్పుడూ సుఖ సంతోషాలతో ఉండాలని మానవాళిని వణికిస్తున్న ఈ కరోనా మహమ్మారితో ప్రజలకు ఉపశమనం కలిగి ప్రజలంతా సుఖశాంతులతో ఉండాలని ఎమ్మెల్యే ఆరూరి రమేష్ ఆకాంక్షించారు కాజీపేట ఫాతిమా నగర్ బిషప్ హౌస్ లో సివిల్ సప్లై విజిలెన్స్ మానిటరింగ్ కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో క్రిస్మస్ వేడుకలను నిర్వహించారు ఈ సందర్భంగా కేథలిక్ వరంగల్ పీఠాధిపతి బిషప్ ఉడుముల బాలను సత్కరించి క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు వేడుకలలో భాగంగా బిషప్ ఉడుముల బాల కేక్ కట్ చేసి అందరికీ తినిపించారు ఈ సందర్భంగా సివిల్ సప్లై విజిలెన్స్ మానిటరింగ్ కమిటీ సభ్యులు ఈవి శ్రీనివాసరావు మాట్లాడుతూ శాంతి సేవా మార్గంలో నడుస్తూ నిస్వార్థంగా పనిచేసే ప్రతి ఒక్కరిపై దేవుని ఆశీస్సులు ఉంటాయన్నారు భారతదేశం మత సామరస్యానికి ప్రతీక అని ఇక్కడ అన్ని పండుగలకు తగిన ప్రాధాన్యతనిస్తూ అన్ని మతాల వారు సోదరభావంతో మెలగడం భారతీయ సంస్కృతికి గొప్పదనమని కొనియాడారు క్రైస్తవ సోదరులందరూ ఈ పండుగను సంతోషంగా జరుపుకోవాలని అన్నారు ఈ కార్యక్రమంలో సివిల్ సప్లై విజిలెన్స్ మానిటరింగ్ కమిటీ సభ్యులు కుసుమ శ్యామ్ సుందర్ ఎన్ రజనీకాంత్ ఎండి నేహాల్ బిషప్ హౌస్ ఫాదర్ అనుకిరణ్ మిషనరీస్ ఆఫ్ చారిటీ మదర్ థెరిసా హోమ్ ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు నగర మేయర్ గుండు సుధారాణి శుక్రవారం హైదరాబాద్ లోని ఇంజనీరింగ్ ఇన్ చీఫ్ కార్యాలయంలో ఈఎన్సీ శ్రీధర్ను కలిశారు ఈ సందర్భంగా మేయర్ నగరంలో స్మార్ట్ సిటీ పనుల పురోగతి మిషన్ భగీరథ నీటి సరఫరా సమస్యలపై ఈఎన్సీతో చర్చించినారు మహానగరంలో అసంపూర్తిగా ఉన్న మిషన్ భగీరథ పనులపై పైప్లైన్ల కమిషనింగ్ లీకేజీలను త్వరితగతిన పూర్తి చేయాలని సక్రమంగా ఫంక్షనింగ్ జరగాలని కోరారు
విలీన గ్రామాల్లో చాలా చోట్ల ఉన్న పైప్లైన్ల అంతర్గత కనెక్షన్లు గ్యాప్లను సరిచేయాలని తెలిపారు. వచ్చే వేసవిలో నీటి సరఫరా క్రమం తప్పకుండా జరుగుటకు ఇప్పటి నుండే ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. ప్రత్యేక చొరవ తీసుకొని పబ్లిక్ హెల్త్ అధికారులతో సమావేశం ఏర్పాటు చేసి త్వరగా అన్ని గృహాలకు ముఖ్యంగా విలీన గ్రామాలకు సక్రమంగా నీరందేలా చర్యలు తీసుకోవాలని మేయర్ కోరారు. ధర్మసాగర్ నుండి వచ్చే రా వాటర్ పైప్లైన్ కేఎస్ వద్ద గల ప్రధాన వాల్వ్ సమస్యకు శాశ్వత పరిష్కారం జరిగేలా చూడాలని ఈఎన్సీని కోరారు. గ్రేటర్ వరంగల్ 55వ డివిజన్ భీమారం గ్రామ పంచాయతీ రోడ్డులో 20 లక్షల వ్యయంతో నిర్మించిన పనులకు వర్ధన్నపేట ఎమ్మెల్యే ఆరూరి రమేష్ శంకుస్థాపన చేశారు. గ్రేటర్ వరంగల్ 55వ డివిజన్ భీమారం గ్రామ పంచాయతీ రోడ్డులో 20 లక్షల వ్యయంతో నిర్మించనున్న సీసీ డ్రైన్ పనులకు వర్ధన్నపేట ఎమ్మెల్యే ఆరూరి రమేష్ శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్ జక్కుల రజిత వెంకటేశ్వర్లు, డివిజన్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. దోపిడి ఉన్నంత కాలం సిపిఐ పోరాటం కొనసాగుతుందని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు తక్కలపల్లి శ్రీనివాసరావు అన్నారు. శుక్రవారం భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ నర్సంపేట మండల మహాసభ మాదన్నపేట గ్రామంలో జరిగింది. ఈ మహాసభకు ముఖ్య అతిథిగా విచ్చేసిన సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు తక్కలపల్లి శ్రీనివాసరావు మాట్లాడుతూ, దేశంలో రాష్ట్రంలో పాలిస్తున్న పాలక వర్గాలు పెట్టుబడిదారి వర్గాలకు ఊడిగం చేసే ఆర్థిక విధానాలను అవలంబిస్తూ పేద మధ్యతరగతి ప్రజల నడ్డి విరిచే విధానాలను కొనసాగిస్తూ ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలను విస్మరించి పాలన సాగిస్తున్నారని ఆరోపించారు. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం డీజిల్, పెట్రోల్, గ్యాస్ ధరలను విపరీతంగా పెంచి నిత్యావసర వస్తువుల ధరలు పెరగడానికి కారణమయ్యారని, దేశంలో ఉన్న ప్రభుత్వ రంగ సంస్థలను అన్నింటినీ కూడా ప్రైవేటు వ్యక్తులకు కారు చౌకగా అమ్ముతూ దేశాన్ని అంగట్లో పెట్టిందని విమర్శలు చేశారు. 44 కార్మిక చట్టాలను 4 చట్టాలుగా మార్చి కార్మిక వ్యతిరేక విధానాలను అవలంబిస్తున్నారని, రైతు వ్యతిరేక చట్టాలను తీసుకువస్తే రైతులు నిరంతర పోరాటం నిర్వహించి ఆ చట్టాలను వెలికి తీసే విధంగా రైతులు పోరాడారని పిలుపునిచ్చారు. రైతుల పోరాట స్ఫూర్తిలో రానున్న రోజుల్లో మరో పోరాటాలు నిర్వహించాలని, రాష్ట్రంలో అధికారంలో ఉన్న టీఆర్ఎస్ కేసీఆర్ ప్రభుత్వం వాగ్దానాల ప్రభుత్వంగా మారిందని ఎద్దేవా చేశారు. దళితకు 3 ఎకరాల డబుల్ బెడ్రూమ్, ఇంటికో ఉద్యోగం ఇస్తామని, ఇప్పటివరకు ఇవ్వలేదని, దళిత బంధు అన్ని జిల్లాలకు వర్తింపచేస్తామని మాయమాటలతో కేసీఆర్ పాలన సాగిస్తున్నారని, ఇలాంటి విధానాలకు వ్యతిరేకంగా ప్రజలు పోరాటాలకు సిద్ధం కావాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ మహాసభలో సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు బొంపల్లి మునీశ్వర్, అక్కపల్లి రమేష్, జిల్లా నాయకులు మియాపురం గోవర్ధన్, పాలక్ కవిత, గడ్డం యాకయ్య, బాల నరసయ్య, ఇళ్ల సాంబయ్య తదితరులు పాల్గొన్నారు. ఎంజీఎం సర్కిల్ వద్ద రోడ్డు ప్రమాదంలో గాయపడిన వ్యక్తిని హెడ్ క్వార్టర్స్ వద్ద విధులు నిర్వహిస్తున్న కన్నెరాజు అనే కానిస్టేబుల్ గాయపడ్డ వ్యక్తిని 108 ద్వారా ఎంజీఎం ఆసుపత్రికి తరలించి ప్రజల అభినందనలు అందుకున్నారు. ఎంజీఎం సర్కిల్ వరంగల్ ప్రభుత్వ పాలిటెక్నిక్ కాలేజ్ ఎదురుగా రోడ్డు ప్రమాదంలో గాయపడిన నాగారం గ్రామానికి చెందిన చందు అనే వ్యక్తికి తలకు బలమైన గాయం జరిగింది. ఎంజీఎం సర్కిల్ నుండి హనుమకొండకు వెళ్తున్న పోలీస్ హెడ్ క్వార్టర్స్లో పోలీస్ కానిస్టేబుల్గా విధులు నిర్వహిస్తున్న కన్నెరాజు రోడ్డు ప్రమాదంలో గాయపడ్డ వ్యక్తిని చూసి మొదటగా 108కు కాల్ చేసి దగ్గర ఉండి వెంటనే ఆటోలో ఎక్కించి ఎంజీఎం హాస్పిటల్కు తరలించి ఎంజీఎం హాస్పిటల్లో ప్రథమ చికిత్స చేయించారు. గాయపడిన వ్యక్తి చందు మిత్రులకు రోడ్డు ప్రమాదం గురించి సమాచారం ఇవ్వగా వారు మెరుగైన వైద్యం కోసం అజారా ఆసుపత్రులకు పంపించారు. ప్రస్తుతం గాయపడిన చందు ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉంది. పోలీస్ కానిస్టేబుల్ కన్నెరాజును ప్రజలు అభినందించారు. వరంగల్ పశ్చిమ నియోజకవర్గం లెప్రసీ కాలనీకి చెందిన నిరుపేద కుటుంబాలకు టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా పంపిణీ చేస్తున్న క్రిస్మస్ గిఫ్ట్ ప్యాక్లను లబ్ధిదారులకు ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయభాస్కర్ అందజేశారు. తదనంతరం చీఫ్ విప్ దాస్యం వినయభాస్కర్ మాట్లాడుతూ, నిరుపేదలందరూ పండుగలను ఆనందోత్సాహాలతో జరుపుకోవాలనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి కేసీఆర్ అన్ని మతాలకు సంబంధించిన పండుగలను అధికారికంగా నిర్వహిస్తున్నారని అన్నారు. క్రీస్తు జన్మదినం, క్రిస్మస్ పర్వదినాన్ని పురస్కరించుకొని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రంలోని దాదాపు 3 లక్షల పైచీలకు మంది నిరుపేదలకు బట్టలను క్రిస్మస్ గిఫ్ట్ కానుకలుగా అందించి దాదాపు 12 కోట్ల రూపాయలతో ఫీస్ట్ ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. వరంగల్ పశ్చిమ నియోజకవర్గంలో ఇప్పటికే దాదాపు లబ్ధిదారులందరికీ గిఫ్ట్ ప్యాకులు అందించామని తెలిపారు. క్రిస్మస్ పర్వదినాన్ని పురస్కరించుకొని నగర ప్రజలందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలుపుతూ ఏసుక్రీస్తు ఆశీస్సులు ప్రజలందరికీ ఉండాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు పులి రజనీకాంత్, స్థానిక కార్పొరేటర్ తోట వెంకటేశ్వర్లు, కుడా డైరెక్టర్ శివశంకర్, డివిజన్ అధ్యక్షుడు ఖాలిల్,
జనరల్ సెక్రటరీ ఈశ్వర్, రామకృష్ణ, హరికృష్ణ తదితరులు పాల్గొన్నారు. హన్మకొండ జిల్లా స్థాయి శిక్షణ వర్గ ప్రారంభోత్సవం బీజేపీ హన్మకొండ జిల్లా అధ్యక్షురాలు రావు పద్మ ప్రారంభించారు. పండిట్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ స్ఫూర్తితో దేశవ్యాప్తంగా ఉన్న కార్యకర్తలకు పార్టీ సిద్ధాంతాల పట్ల, విధానాల పట్ల, సామాజిక అంశాలపైన మరియు నాయకత్వ లక్షణాలపై సమగ్ర అవగాహన కల్పించి చైతన్యవంతులను చేయడానికి ఉద్దేశించిన శిక్షణా కార్యక్రమంలో భాగంగా శుక్రవారం హనుమకొండ జిల్లా స్థాయి శిక్షణ వర్గ ప్రారంభోత్సవం సందర్భంగా బీజేపీ హనుమకొండ జిల్లా అధ్యక్షులు రావు పద్మ జ్యోతి ప్రజ్వలన చేసి శిక్షణా తరగతులను ప్రారంభించారు. ఈ శిక్షణా తరగతుల ప్రారంభోత్సవానికి ముఖ్య వ్యక్తగా మాజీ ఎమ్మెల్సీ రామచంద్రరావు హాజరయ్యారు. జిల్లా ఇన్ఛార్జి డాక్టర్ వి మురళీధర్ గౌడ్, జిల్లా నాయకులు మరియు కార్యకర్తలు తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు. కాజీపేట నుండి బయలుదేరి సర్వీస్ రోడ్ నుండి ఢిల్లీ పబ్లిక్ స్కూల్ దగ్గర టోల్ రోడ్ ఎక్కుతాము. చిన్నపెండ్యాల స్టేషన్ కన్పూర్ రఘునాథ్ పల్లి టోల్ గేట్ టోల్గేట్ దాటిన వెంటనే కేవలం 500 మీటర్ల దూరంలో ఉంది ఏఎంఆర్ టౌన్షిప్. ఫెండమ్ ఇన్ఫ్రా డెవలపర్స్ వారి మరో ప్రతిష్టాత్మకమైన వెంచర్ ఏఎంఆర్ టౌన్షిప్. రఘునాథ్పల్లి టోల్గేట్ కి కేవలం 500 మీటర్ల దూరం మాత్రమే. వరంగల్ నుండి హైదరాబాద్ వెళ్లే 200 ఫీట్ల 4-లైన్ హైవేని ఆనుకుని ఉంది ఈ వెంచర్. జనగామ జిల్లా కేంద్రానికి చేరువలో, ఎంఆర్ఓ ఆఫీస్, ఎండిఓ ఆఫీసులకి అతి సమీపంలో, విద్యా సంస్థలన్నిటికీ మధ్యలో ప్రశాంతమైన వాతావరణంలో ఉంది ఏఎంఆర్ టౌన్షిప్. ఏఎంఆర్ టౌన్షిప్ యొక్క ప్రత్యేకతలు. వెల్కమ్ టు పెన్నం ఇన్ఫ్రా డెవలపర్స్. పెన్నం ఇన్ఫ్రా డెవలపర్స్ లో ఏఎంఆర్ టౌన్షిప్ లో ప్రస్తుతం మనం ఉన్నాము. ఈ ఏఎంఆర్ టౌన్షిప్ రఘునాథ్పల్లిలో ఉంది. ఇక్కడ నుంచి మనం డైరెక్ట్ గా చూసుకుంటే రఘునాథ్పల్లి టౌన్ అంటే టోల్ గేట్ కూడా మన ఇక్కడ నుంచి 500 మీటర్స్ దూరంలోనే ఉన్నది. దాంతో పాటు ఎగ్జాక్ట్లీగా మనం చూసుకున్నట్లయితే హైవే, ఇక్కడ నుంచి మనం హైదరాబాద్ కి వెళ్లాలన్నా, హైదరాబాద్ నుండి వరంగల్ కి వెళ్లాలన్నా కూడా 4-లైన్ హైవేస్ కూడా ఇక్కడ ఉన్నది. అది కూడా మనకు చాలా ప్లస్ పాయింట్ గా చెప్పవచ్చు. దాంతో పాటు మన వెంచర్ కి సంబంధించి నియర్ లో కన్యక పరమేశ్వరి టెంపుల్ కూడా ఉంది. దాంతో పాటు మనకేదైనా ప్రాబ్లమ్స్ అయినా, సంథింగ్ ఏదైనా ఉన్నా కూడా, సర్టిఫికెట్స్ అయినా, జాబ్స్ కైనా, దేనికైనా కానీ అప్లై చేసుకోవాలంటే ఇక్కడ గవర్నమెంట్ ఆఫీసెస్, ఎంఆర్ఓ ఆఫీస్ ఉంది, ఎండిఓ ఆఫీసెస్ ఉన్నాయి. మన వెంచర్ కి అతి దగ్గరలోనే కాలేజెస్ ఉన్నాయి, స్కూల్స్ ఉన్నాయి, ఎడ్యుకేషన్ కి సంబంధించి ప్రతి కాలేజెస్ కూడా ఇక్కడ ఉన్నాయి. ఇక్కడ నుంచి ఎగ్జాక్ట్లీ మనం జనగం కి వెళ్ళాలంటే 15 మినిట్స్ లో మనం జనగం కి వెళ్ళొచ్చు. దాంతో పాటు ఇక్కడ నుంచి దగ్గరలోనే జిల్లా డిస్టిక్ హెడ్ క్వార్టర్స్ కూడా జనగంలో ఉంది. అది కూడా మనకి వెంచర్ కి దగ్గరలోనే ఉంది. ఇది మన రఘునాథ్పల్లికి సంబంధించి హైలైట్స్. దాంతో పాటు మన వెంచర్ కి సంబంధించి ప్రాజెక్ట్స్ కూడా చూద్దాం. ఇక్కడ 100% క్లియర్ టైటిల్ అండ్ 24/7 సెక్యూరిటీ అండ్ ఎలక్ట్రిసిటీ విత్ స్ట్రీట్ లైట్స్ అండ్ మీరు ఏం టెన్షన్ పడాల్సిన అవసరం కూడా లేదు. మొత్తం మన వెంచర్ చుట్టూ కూడా మనం చూసుకున్నట్లయితే వాల్స్ కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. అది తొందరలో వాల్స్ కూడా ఏర్పాటు చేస్తాము. అండ్ దాంతోపాటు గ్రాండ్ ఎంట్రన్స్ కూడా ఇక్కడ మనకి ఏర్పాటు చేయడం జరుగుతుంది. మీరేం ఆలస్యం చేయకుండా వెంటనే ఏఎంఆర్ టౌన్షిప్ లో మీరు వెంటనే ప్లాట్స్ తీసుకోండి. ఇక్కడ ఏఎంఆర్ టౌన్షిప్ లో 49 ప్లాట్స్ కూడా అవైలబుల్ గా ఉన్నాయి అండ్ చాలా పీస్ఫుల్ గా ఉంది. ఇక్కడ ప్రశాంతంగా మన ఫ్యామిలీ తోటి ఇక్కడ హ్యాపీగా ఉండొచ్చు. దాంతో పాటు అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కూడా ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. స్పాట్ గా మీకు రిజిస్ట్రేషన్స్ కూడా జరిగిపోతుంటాయి. ఇది మన రఘునాథ్పల్లికి సంబంధించినటువంటి అన్ని హైలైట్స్.
200 feet హైవేని ఆనుకుని ఇది డిటిసిపి అప్రూవ్డ్ లేఅవుట్. 40 feet అంతర్గత రోడ్లు, ఎలక్ట్రిసిటీ మరియు స్ట్రీట్ లైట్స్, అండర్ గ్రౌండ్ డ్రైనేజీ సిస్టమ్, వెంచర్ చుట్టూ ప్రహరీ గోడ, 24 గంటలు సెక్యూరిటీ, 100% వాస్తుతో క్లియర్ టైటిల్ వెంచర్ ఏఎంఆర్ టౌన్షిప్. మీరు ఆలస్యం చేయకండి. మీరు ఆలస్యం చేసే కొద్దీ ఆ ప్లాట్స్ అన్నీ మీకు దూరం అయిపోతూ ఉంటాయి. సో మీరు ఆలస్యం చేయకుండా పెన్నం ఇన్ఫ్రా డెవలపర్స్లో ఏఎంఆర్ టౌన్షిప్లో మీరు ప్లాట్ తీసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాను. ఇది ఇక్కడ రఘునాథ్ పెళ్లికి సంబంధించి పూర్తి అప్డేట్.